Hello everyone, welcome to our channel Bonfiretrader. This is Upendra and team. Mi andarni adigi nenu video cheddamani decide ayyanu, adi meeku already telusu. Like comment box lo meer chaala mandi mention chesaru, maa portfolio negative loki velthundi, elanti stocks ni negative loki velletappudu buy cheyali, elanti stocks ni average cheyali, ila follow avutune time lo ye stocks ni exit ayipovali ani cheppi chaala questions raise chesaru. అయితే టీమ్, ఇవన్నీ కూడా యూజువల్ గా మనం సండే టైమ్స్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకునేటప్పుడు నేను నార్మల్ గా అయితే చెప్పేయచ్చు. సో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకునేటప్పుడు మీరు మల్టిపుల్ స్టాక్స్ అడుగుతారు, సో నేను చెప్తాను ఈ స్టాక్ కరెక్ట్ అండ్ ఈ స్టాక్ కరెక్ట్ కాదు అని చెప్పేసి. సో అలా కాకుండా నేను నార్మల్ గా చెప్పాలి అని అనుకుంటే సండే సెషన్స్ లో నేను మీకు చెప్పచ్చు. సో కాకుండా మీకే ఎవరి మీద డిపెండ్ అవ్వకున్నా, ఏ యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ అవ్వకున్నా, మీ ఓన్ గా మీరు అనాలిసిస్ చేయడం నేర్చుకుంటే మేబీ అది మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో మనం చేస్తున్నాం. అయితే నేను చెప్పే అనాలిసిస్ 100% రైట్ అని నేను చెప్పట్లేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్ నేనైతే స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అండ్ నేనైతే ఏ అనాలిసిస్ చేసి ఈ స్టాక్స్ ని హోల్డ్ చేద్దాం, ఈ స్టాక్స్ ని యావరేజ్ చేద్దామని నేను డిసైడ్ అవుతాను, ఆ అనాలిసిస్ నేను మీకు చెప్తాను. సో మీకు అది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి వర్కౌట్ అవుతుంది అని అనుకునేటప్పుడే మీరు స్టాక్స్ లో ఏ స్టాక్స్ ని తీసుకోవాలని పొజిషన్స్ యావరేజ్ చేసుకోండి, లేదంటే మాత్రం మీరు అనాలిసిస్ ని ఇగ్నోర్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ దిస్ వీడియో. నౌ బేసిక్ గా ఏ స్టాక్స్ ని మనం యావరేజ్ చేయాలి, ఏ స్టాక్స్ ని మనం బై చేయాలి అసలు మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు. అయితే టెక్నికల్ గా మనం కొన్ని థింగ్స్ చూసుకోవాలి, అలానే ఫండమెంటల్ గా కూడా మనం కొన్ని థింగ్స్ చూసుకోవాలి. ఏవైతే మనం ఫండమెంటల్ గా చూడాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూడండి, ఫండమెంటల్ గా మీరు చూసుకునేటప్పుడు ఫస్ట్ పాయింట్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే యూ షుడ్ నో ద రీజన్ ఫర్ ఫాల్. ఓకే, ఎందుకు అసలు స్టాక్ అనేది ఫాలో అవుతుంది అనే కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్ గా తెలియాలి. సో ఎందుకు అసలు ఫాలో అవుతుంది స్టాక్ అనేది? సో మనం COVID 2020లో మనం చూసాం, 2020లో అవుతున్న ఫాల్ అనేది కోవిడ్ ద్వారా ఫాల్ అయింది. 2020లో అవుతున్న ఫాల్ అనేది కోవిడ్ ద్వారా ఫాల్ అయినప్పుడు ఆబ్వియస్లీ ప్రతి కంపెనీ కూడా, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్న, గ్లోబల్లో ఉన్న ప్రతి కంపెనీ కూడా మాక్సిమం ఫాలో అయ్యాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ ఉంటుంది, లాక్డౌన్ వచ్చినప్పుడు ఏ బిజినెస్ కూడా వర్కౌట్ అవ్వదు, ఓన్లీ ఫార్మా బిజినెసెస్ మాత్రమే అయ్యాయి. సో ఏ కంపెనీ అయినా సరే ఫాలో అవుతూ ఉంటుంది, అది కోవిడ్ రీజన్ వల్ల. ఆబ్వియస్లీ ఏ కంపెనీ అయినా సరే రికవరీ అవుతాయి, కానీ కొన్ని కంపెనీస్ కోవిడ్ బిజినెస్ వల్ల కూడా లాస్ అయిన తర్వాత రికవరీ అవ్వడం చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ రీజన్ వల్ల మార్కెట్ ఫాలో అవుతుంది, ఏ రీజన్ వల్ల స్టాక్స్ ఫాలో అవుతున్నాయి, ఏ రీజన్ వల్ల మార్కెట్ అనేది క్రాష్ అవుతుంది అనే పాయింట్ మీరు ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఏ రీజన్ వల్ల ఇప్పుడు మార్కెట్ క్రాష్ అవుతుంది? బికాస్ ద ఓన్లీ వన్ రీజన్, అదేంటి అని అంటే ఇన్ఫ్లేషన్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫ్లేషన్ వల్ల మాత్రమే మార్కెట్ అనేది ఫాలో అవుతుందని. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల నెక్స్ట్ ఏ కంపెనీస్కి మాక్సిమం ఎఫెక్ట్ అవుతుంది? ఒకవేళ కానీ రిమెంబర్ వన్ పాయింట్, ఇన్ఫ్లేషన్ కానీ పెరిగితే, ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆబ్వియస్లీ ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది హైక్ చేస్తారు. ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తే ఏవైతే హై డెప్ట్స్ ఉన్నాయో, హై డెప్ట్ ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. అప్పటికే డెప్ట్ ఉన్న కంపెనీస్ ఇంట్రెస్ట్లు పే చేయలేక ప్రెజర్ పడుతుంటే, ఇంకా డెప్ట్స్ కానీ క్రియేట్ అయితే, ఇంకా డెప్ట్స్ కానీ క్రియేట్ అయ్యాయి అనుకోండి, ఆబ్వియస్లీ దాని ఎఫెక్ట్ అనేది మార్కెట్స్ మీద, ఆ కంపెనీస్ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఏవైనా హై డెప్ట్ ఉన్న కంపెనీస్ ఉంటే అవి అక్కడతో లాస్ వరకు ఉంటే అక్కడతో ఆగిపోవాలి తప్ప ఆ కంపెనీస్ని మళ్ళీ మీరు యావరేజ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. మీకు అసలు పోర్ట్ఫోలియో లేదు, మీరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? హై డెప్ట్ ఉన్న కంపెనీస్ని పిక్ చేసుకోకుండా లో డెప్ట్ ఉన్న కంపెనీస్ని మీరు పిక్ చేసుకోవాలి. అంటే చూడండి, సిచ్యువేషన్ తగ్గట్టుగా స్టాక్ సెలెక్షన్ మారిపోవాలి. COVID 2020 వచ్చినప్పుడు ఏ కంపెనీ, ప్రతి కంపెనీ కూడా ఫాలో అవుతుంది. ప్రతి కంపెనీ ఫాలో అయినప్పుడు దానికి ఇంకొంచెం అనాలిసిస్ నేను నెక్స్ట్ పాయింట్స్ చెప్తాను, అవి కూడా యాడ్ చేసి మీరు తీసుకోవాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఇన్ఫ్లేషన్ క్రాష్ అయినప్పుడు ఎకనామిక్ పరంగా కంపెనీ అనేది బాగా వీక్ అవుతుంది కాబట్టి మీరు అవి తీసుకోకూడదు. అవి తీసుకోకుండా మీరు చేయాల్సింది ఏంటి? లో డెప్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ లో డెప్ట్ కంపెనీస్ని మీరు మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇవి మాక్సిమం మనం తీసుకోవాలి అని అంటే మాత్రం మనం చూసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వన్, ఇంకోటి నెక్స్ట్ రీజన్ ఏంటి అని అంటే, నెక్స్ట్ రీజన్
valuation of the stock. See, ilan time lo crash outuna time lo ఇంకొకటి మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే క్రాష్ అవుతున్న టైమ్స్ లో మీరు ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ వాల్యుయేషన్ ఎలాంటి వాల్యుయేషన్ లో ఆ స్టాక్స్ ఉన్నాయని మీరు చూస్తే ఇప్పుడు కోవిడ్ 2020 లో ప్రతి సెక్టర్ స్టాక్స్ కూడా ఫాలో అయ్యాయి కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ టైంలో ఫాలో అవుతున్న మేజర్ స్టాక్స్ అయితే ఏంటి అని అంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎందుకంటే అవన్నీ కూడా ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి ఇవి ఈ పర్టికులర్ స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ లో ఉంది అని మీకు ఎలా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా చూసుకోవచ్చు స్క్రీనర్స్ అయినా మీరు చెక్ చేసుకోవచ్చు స్క్రీనర్స్ డాట్ ఇన్ అని క్లిక్ చేస్తే మీకు స్క్రీనర్స్ డాట్ ఇన్ అయినా వస్తుంది ఇప్పుడు ఐటీసీ చూడండి ఇంత బిగ్ ఫాల్ అయినా సరే కొన్ని వన్ డే టైం ఫ్రేమ్ పెట్టుకున్నా సరే ఇంత బిగ్ ఫాల్ అయినా సరే ఐటీసీ కంపెనీ ఎంతవరకు ఫాలో అయింది ఎంతవరకు కరెక్షన్ అయిందో చూడండి ఎంతవరకు కరెక్షన్ అయింది ఓన్లీ 9% కరెక్షన్ అయింది ఐటీసీ ఏ క్యాపిటల్ స్టాక్ లార్జ్ క్యాప్ క్యాపిటల్ స్టాక్ అవునా కదా అలానే ఇలాంటి ఫాల్లో కూడా భారతీ ఎయిర్టెల్ స్టాక్ చూడండి భారతీ ఎయిర్టెల్ ఎంతవరకు ఫాలో అయిందో చూడండి లాస్ట్ 1 వీక్ లో భారతీ ఎయిర్టెల్ ఎంత ఫాలో అయింది 9% వరకు ఫాలో అయింది భారతీ ఎయిర్టెల్ ఏ క్యాపిటల్ స్టాక్ లార్జ్ క్యాపిటల్ స్టాక్ అలానే రిలయన్స్ చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎంతవరకు ఫాలో అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్ రీసెంట్ గా ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇది ఫాలో అయింది 15%. సో ఆల్మోస్ట్ 16% వరకు ఫాలో అయింది 15-16%. ఇవన్నీ లార్జ్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్ తక్కువ ఉన్నవి అంటే వాల్యుయేషన్ తక్కువ ఉన్నవన్నీ మీకు ఎలా తెలిసింది ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ ని చూసాను అనుకోండి చూడండి ఇండస్ట్రీ యొక్క పిఈ స్టాక్ యొక్క పిఈ ఎంత ఉందో చూడండి 4.28 ఓకే సో ఎప్పుడు కూడా పిఈ ఒకటే చూడకూడదు దాంతోపాటు మీరు చెక్ చేసుకో మీరు చూడాల్సింది ఏంటి అని అంటే దాని యొక్క రిజల్ట్స్ కూడా ఎలా ఉంటాయనేది చూడాలి రిజల్ట్స్ కూడా రిలయన్స్ యొక్క రిజల్ట్స్ కూడా చూడండి ఇయర్లీ వైజ్ చూసుకున్నా సరే లేదా క్వార్టర్లీ వైజ్ చూసుకున్నా సరే ఎప్పుడు కూడా స్టెబిలిటీ అనేది కనిపిస్తుంది రిలయన్స్ లో బట్ అలానే కొన్ని కంపెనీస్ మీరు చూస్తే ఐటీసీ కానీ ఐటీసీ చూడండి ఇండస్ట్రీ యొక్క పిఈ 16.8 ఉంటే స్టాక్ యొక్క పిఈ 21.5 ఉంది అలానే మీరు కిందకు వెళ్ళి దాని యొక్క రిజల్ట్స్ చూడండి రిజల్ట్స్ క్యాలెండర్ కూడా కొంత స్టెబిలిటీ మరీ డ్రాడౌన్ అనేది రాదు సో ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుందా లేదా ఆబ్వియస్లీ ఎస్ ఓకే స్టెబిలిటీ అనేది ఉందా లేదా ఆబ్వియస్లీ ఎస్ అలానే భారతీ ఎయిర్టెల్ చూడండి నేను ఎగ్జాంపుల్ చెప్పినా చెప్తున్నాను ఓకే భారతీ ఎయిర్టెల్ చూడండి 12.3% ఉందా ఐ మీన్ 26 స్టాక్ పిఈ ఉందా ఓకే స్టాక్ ఇండస్ట్రీ పిఈ 26 ఉంది స్టాక్ పిఈ 152 ఉంది సో ఆ కిందకి వెళ్ళి మీరు చూస్తే చూడండి స్టాక్ యొక్క ఫినాన్షియల్ రిజల్ట్స్ చూడండి లాస్ట్ 2 నుంచి నెగిటివ్గానే వచ్చాయి బట్ నెగిటివ్ కూడా తగ్గుతూ వచ్చింది చూడండి 32,000-15,000 మైనస్ బట్ సడన్గా మళ్ళీ 3,000 పాజిటివ్ సైడ్ కూడా టర్న్ అవుతూ వచ్చింది 3,000 పాజిటివ్ సైడ్ ఆ విధంగా అనమాట లైక్ రిజల్ట్స్ అయినా సరే కొంత రికవరీ చేసుకుంటూ వచ్చినా సరే ఓకే ఇవి కాకుండా మీకు ఇప్పుడు హెవీగా ఫాలో అవుతున్న స్టాక్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హెవీగా స్టాక్ హెవీగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే మీకు ఇప్పుడు హెవీగా ఫాలో అయ్యాయో అవన్నీ మీరు చూసారనుకోండి లైక్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఏవైతే ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి లైక్ జొమాటో కానీ లేకపోతే నైకా కానీ లేకపోతే పేటిఎం కానీ ఇవన్నీ హై డెప్ట్ కంపెనీస్ దాంతోపాటు హై ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్న కంపెనీస్ ఏవైతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ వరకు హెవీగా ఎప్రిషియేట్ అయ్యాయో అవన్నీ కూడా ఇప్పుడు డ్రాస్టిక్ గా కరెక్షన్ అవుతున్నాయి ఏవైతే సో 2021 లోని హెవీగా ఎప్రిషియేట్ అయిన స్టాక్స్ అన్ని కూడా సో ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్న స్టాక్స్ ని ఎప్పుడు కూడా మనం సెలెక్ట్ చేసుకోకూడదు ఈ టైంలో అయితే ఓవర్ వాల్యుయేషన్ ఉన్న స్టాక్ ని కూడా సెలెక్ట్ చేయాలి కాకపోతే దానికి డెప్త్ తక్కువ ఉన్న కంపెనీస్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటూ రావాలి ఈ రెండు ఇప్పుడు కంబైన్ చేయాలి ఫస్ట్ వన్ ఏంటి ఏ రీజన్ వల్ల ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది ఇన్ఫ్లేషన్ వల్ల ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫెక్ట్ అయినవి ఏంటి ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే హై డెప్ట్ ఉన్న కంపెనీస్ ఎఫెక్ట్ అవుతాయి ఇప్పుడు ఫిల్టర్ చేస్తే లో డెప్ట్ కంపెనీస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలని అర్థమైంది ఓకే సెకండ్ వన్ లో డెప్ట్ కంపెనీస్ తో పాటు తక్కువ వాల్యుయేషన్ లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయి అవి తీసుకోవాలి అంటే ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నవి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదాని విల్మర్ కూడా కరెక్షన్ అవుతుంది ఓకే అదాని విల్మర్ కూడా చూడండి స్టాక్ ఇండస్ట్రీ యొక్క పిఈ ఎంత ఉంది 31.9 స్టాక్ పిఈ ఎంత ఉంది 51.9 బుక్ వాల్యూ కూడా చూడండి ఇంటూ 10 టైమ్స్ బుక్ వాల్యూ ఉంది సో అదాని విల్మర్ కూడా మీరు ఓపెన్ చేసి చూస్తే కంటిన్యూ చూడండి ఓవర్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిన స్టాక్ అంతా కూడా ఇప్పుడు రైట్ నో లోవర్ సర్క్యూట్స్ టచ్ అవుతూ వస్తుంది సో అందుకే ఎప్పుడైనా సరే ఇలాగా ఓవర్ వాల్యుయేషన్ తో వెళ్తున్న స్టాక్స్ ఎప్పుడైనా కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్స్ టచ్ అయిన స్టాక్స్ ని ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయొద్దు ఓకే నార్మల్ గా ఎప్రిషియేట్ అవుతున్న స్టాక్స్ ని మాత్రమే ట్రస్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది ఇన్ఫోసిస్ స్టాక్ చూడండి
సో ఇన్ఫోసిస్ స్టాక్ ఇది యాక్చువల్గా నాస్ డాక్ ఫాలో అవడం వల్ల ఫాలో అవుతుంది, కానీ ఇన్ఫోసిస్ ఫండమెంటల్గా చాలా చాలా స్ట్రాంగ్ కంపెనీ. సో దీన్ని మనం తీసుకోవచ్చు అని అంటే ఇదే ఇన్ఫోసిస్ కంపెనీని మీరు పిఈ చూసినా, ఇదే ఇన్ఫోసిస్ కంపెనీని మీరు చూడండి, ఇండస్ట్రీ యొక్క పిఈ స్టాక్ పిఈ చూడండి, దాంతోపాటు ఇన్ఫోసిస్ యొక్క రిజల్ట్స్ చూడండి. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా చూడండి, 3-4-4-4 ఐ మీన్ గ్రాడ్యువల్గా గ్రోత్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇన్ఫోసిస్లో. అలానే ఇయర్లీ వైజ్ రిజల్ట్స్ కూడా చూడండి. అదే నేను మీకు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ నోట్ డౌన్ చేశాను. ఇంకోటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్, దాని ఇప్పుడు నేను చెప్పేశాను కదా, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అంటే ఏం లేదు. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అంటే మీరు కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కానీ, కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ, కంపెనీ యొక్క యాన్యువల్లీ రిజల్ట్స్ కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉండాలి, అంటే కంటిన్యూస్గా అప్రిషియేట్ అవుతూ ఉండాలి. అలానే పిఈ మీరు చూసుకోవాలి, ఓవర్ వాల్యుయేషన్ ఉందా, నార్మల్గా ఉందా. ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా మీరు ఆ విధంగా చూసుకోవాలి. అలానే కంపెనీ యొక్క డెప్ట్ కూడా చూడండి, ఇక్కడ బారోవింగ్స్ కూడా చూడండి, బారోవింగ్స్ చాలా 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 తక్కువ ఉంది. ఓకే, సో 4600, 5300, 5400 అంటే చాలా తక్కువ. ఇలా మీరు ఇదొకటి మీరు చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, సెలెక్ట్ మోనోపోలీ బిజినెస్ స్టాక్స్. సో ఎకనామిక్ పరంగా ఎకనామిక్ పరంగా వీక్ అయినా కానీ ఏ కంపెనీస్కి అయితే మార్కెట్లో ఎక్కువ బిజినెస్ ఉంటుందో ఆ కంపెనీస్ మళ్ళీ రికవరీ అవ్వగలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్ తీసుకోండి. ఏషియన్ పెయింట్ యొక్క షేర్ మార్కెట్ షేర్ అనేది పెయింటింగ్ సెక్టర్లో 40-50% అనేది ఉంటుంది. అలానే బ్యాంకింగ్ సెక్టర్ వైపు తీసుకోండి, ఎస్బీఐ. ఎస్బీఐకి లార్జెస్ట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్. అలానే పబ్లిక్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టర్ యూనిట్ బ్యాంక్స్లో ఏముంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఏవైతే కంపెనీస్ ఈవీ సెక్టర్ వైజ్ మీరు వెళ్ళారనుకోండి, లైక్ టాటా మోటార్స్. అలానే టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ని మీరు చూసారనుకోండి, లైక్ టాటా ఎలక్సీ. టాటా ఎలక్సీ చూడండి, ఈరోజు ఒక్కరోజే టాటా ఎలక్సీ ఈరోజు ఒక్కరోజే ఆల్మోస్ట్ 15% వరకు అప్రిషియేట్ అయింది టాటా ఎలక్సీ. మీరు చూస్తే టాటా ఎలక్సీ ఎందుకనంటే టాటా ఎలక్సీ ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ స్టాక్ చూడండి, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ స్టాక్. అలానే డెప్ట్ లేని కంపెనీ. సి లో డెప్ట్ కంపెనీస్ మీరు తెలుసుకోవాలంటే, మీ ఓన్గా మీరు తెలుసుకోవాలనుకున్నా సరే, చార్టింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. చార్టింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్క్రీనర్స్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ దట్ స్క్రీనర్స్. స్క్రీనర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి లో డెప్ట్ కంపెనీస్ అని చూసారు ఫండమెంటల్ స్కాన్స్లో. ఈ లో డెప్ట్ కంపెనీస్లోకి వెళ్ళైనా ఇక్కడైనా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా మీకు తెలిసిన స్టాక్స్ స్క్రీనర్స్లోకి వెళ్ళి కంపెనీ హై డెప్ట్ కంపెనీయా లో డెప్ట్ కంపెనీ అనేది మీరు ఇక్కడ బారోవింగ్స్లో అయినా సరే బ్యాలెన్స్ షీట్లో బారోవింగ్ సెక్షన్లోకి వెళ్ళైనా మీరు చూడొచ్చు, లేదా కిందకి వెళ్తే యాన్యువల్ రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి, ఈ రిపోర్ట్స్లో అయినా సరే వాళ్ళవి ఐ మీన్ నోట్స్లో ఉంటుంది చూడండి, వాళ్ళ యొక్క బారోవింగ్స్ అనేవి ప్రెజెంట్ ఎంత ఉన్నాయి అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. అలానే స్టాక్ చూడండి, స్టాక్ యొక్క పిఈ ఎంత ఉంది, ఇండస్ట్రీ యొక్క పిఈ ఎంత ఉందో చూడండి. దీంతోపాటు స్టాక్ యొక్క స్టాక్ ఫినాన్షియల్గా రిజల్ట్స్ అనేది ఎలా ఇస్తుందో చూడండి. 49 నుంచి 50, 75, 82, 69, 79 లాస్ట్ 6 quarterlies నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తూ వచ్చిందా లేదా. అలానే ఇయర్లీ వైజ్గా చూడండి, లాస్ట్ 6 ఇయర్స్ నుంచి 155, 175, 240, 290, ఒక్క కోవిడ్లోనే 256కి వచ్చింది, తర్వాత 368, అలానే 550. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇయర్లీ వైజ్గా రిజల్ట్స్ కూడా బాగున్నాయి లేదా, ఇయర్లీ వైజ్గా రిజల్ట్స్ బాగున్నాయి, స్టాక్ ఓవర్ వాల్యుయేషన్లో లేదు. ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నా సరే స్టాక్ యొక్క రిజల్ట్స్ చూడండి, స్టాక్ ఫైనాన్షియల్గా చాలా పెర్ఫార్మింగ్ కరెక్ట్గా ఉంది. దాంతోపాటు టాటా ఎలక్సీ యొక్క మార్కెట్ షేర్ పర్సంటేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలానే ఫండమెంటల్గా కంపెనీ యొక్క ప్రమోటర్స్ కానీ, కంపెనీ యొక్క ప్రమోటర్స్ కానీ, అలానే కంపెనీ యొక్క బారోవింగ్స్ కానీ, ఏదైనా కానీ కంపెనీ బారోవింగ్స్ కూడా చూడండి లైక్ 3 digits ఉంది, 139, 73, 58 అంటే కంపెనీ బారోవింగ్స్ కూడా చాలా తక్కువ. సో అంటే మీరు ఇవన్నీ చూసుకొని ఇప్పుడు ఇలాంటి స్టాక్ను బై చేయొచ్చు అనంటే ఎస్ బై చేయొచ్చు. ఓకే, ఇలా అనమాట. సి సమ్ కంపెనీస్ ఉన్నాయి, మీరు ఇప్పుడు చూస్తే ఏవైతే హై డెప్ట్ కంపెనీస్ ఉన్నాయో, లైక్ జొమాటో చూడండి, జొమాటో స్టిల్ ఇప్పటికీ ఫాలో అవుతూనే వచ్చింది. దిస్ ఇస్ అన్ హై డెప్ట్ కంపెనీ. ఫండమెంటల్గా స్ట్రాంగ్ అంటే ఫండమెంటల్గా కూడా స్ట్రాంగ్ కాదు, నెగిటివ్లో ఉంది. లైక్ ఇలాంటి స్టాక్స్ని మీరు తీసుకోకూడదు. లైక్ మీరు యావరేజ్ చేయడానికి ఈ 4 reasons పెట్టుకొని మీరు యావరేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫండమెంటల్గా మీరు చూసుకోవాల్సింది. నా ఈ ఫండమెంటల్ అనాలిసిస్కి ఇంకొకటి మీరు కంబైన్ చేయండి, టెక్నికల్ అనాలిసిస్. స్టాక్ అనేది లిస్ట్ అయినప్పటి నుంచి బుల్లిష్గా ఉండాలి. ఓకేనా, లిస్ట్ అయినప్పటి నుంచి బుల్లిష్గా ఉండాలి. టెక్నికల్గా మీరు ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, స్టాక్ టెక్నికల్గా మీరు చూడండి, టాటా ఎలక్సీ చూసుకుంటే, టాటా ఎలక్సీ చూడండి, టెక్నికల్గా మీరు మాట్లాడుకుంటే లిస్ట్ అయినప్పటి నుంచి, ఎప్పుడు లిస్ట్ అయింది టాటా ఎలక్సీ, లెట్ మీ గో విత్ 1 week టైం ఫ్రేమ్. టాటా ఎలక్సీ ఎప్పుడు లిస్ట్ అయింది, 1999లో లిస్ట్ అయింది, 63 rupees, ఆల్మోస్ట్ 2013 టు 2000
13 వరకు ఆల్మోస్ట్ ఈ కంపెనీ వచ్చేసరికి ఫ్లాట్ లో ఉంది. ఆ తర్వాత చూడండి, ఇది 2013 నుంచి కంటిన్యూస్ గా స్పైక్ అవుతూనే వచ్చింది, ఎక్కడ కూడా డ్రాడౌన్ లేదు. సో ఎక్కడ కూడా 2020 నుంచే 975 రూపీస్ ఉన్న కంపెనీ ఆల్మోస్ట్ 9500 రూపీస్ వరకు ఈ కంపెనీ అనేది వెళ్ళింది. అయితే టాటా ఎలక్సీ టెక్నికల్ గా చూడండి, ఎక్కడ కూడా మీకు అంత డ్రాడౌన్ అనేది కనిపించట్లేదు. ఓకే, ఇలా మీరు టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్ అంటే లిస్ట్ అయినప్పటి నుంచి బుల్లిష్ గా ఉండాలి. లిస్ట్ అయినప్పటి నుంచి బుల్లిష్ గా ఉంటే ఆబ్వియస్లీ ఆ కంపెనీ స్ట్రాంగ్ గా ఉందని మీకు తెలుస్తుంది అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, సెకండ్ పాయింట్ చూడండి, చెక్ ప్రీవియస్ చెక్ హౌ ఇట్ రియాక్టెడ్ ఆన్ ప్రీవియస్ క్రాషెస్. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ క్రాషెస్ ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ కంపెనీస్ ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది మీరు చెక్ చేసుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్రాషెస్ వచ్చినప్పుడు చూడండి, కోవిడ్ 2020 క్రాష్ వచ్చింది. క్రాష్ వచ్చినప్పుడు 1050 ఉన్న కంపెనీ కాస్త 521కి వచ్చింది. 520కి వచ్చినప్పుడు 500 నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 9000కి మూవ్ అయింది. ఇలాంటి టైప్ ఆఫ్ కంపెనీస్ ఐ మీన్ ఇలానే అంటే టెక్నికల్ గా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇదే కంపెనీ కోవిడ్ క్రాష్ వచ్చినప్పుడు ఎంతవరకు రియాక్ట్ అయిందో చూడండి. కోవిడ్ క్రాష్ వచ్చినప్పుడు 4512 ఉండేటప్పుడు ఈ కంపెనీ 250కి వచ్చింది. ఇప్పటికీ కోవిడ్ క్రాష్ ని రియాక్ట్ అవ్వలేదు, ఐ మీన్ ఫుల్ఫిల్ చేయలేదు, ఐ మీన్ ఆ ఫాల్ ని రికవరీ చేయలేదు. అంటే దానికి ఫాల్ ని రికవరీ చేసి దానికి ఇంటూ 2x to 3x టైమ్స్ కంపెనీస్ అన్ని కూడా గ్రో అయ్యాయి, కానీ ఈ కంపెనీ గ్రో అయింది అని అంటే గ్రో అవ్వలేదు. అయితే బీపీసీఎల్ కంపెనీని ఇప్పుడు యావరేజ్ చేయడం కరెక్టా అని అంటే కాదు. ఐ హోప్ ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. అంటే ఇంతకు ముందు క్రాష్ అయినప్పుడు ఈ కంపెనీస్ ఎలా రియాక్ట్ అయ్యాయి, ఇప్పుడు క్రాష్ అవుతున్నప్పుడు ఈ కంపెనీస్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఆ రెండు మీరు చెక్ చేసుకోవాలన్నమాట. రెండు ఇంటర్లింక్ చేయాలి. ఇంతకు ముందు క్రాష్ అయినప్పుడు అది రియాక్ట్ అవ్వకపోతే ఇప్పుడు అసలు రికవరీ అవ్వదు అన్నమాట. అంటే మాక్సిమం ప్రీవియస్ టైం జరిగినప్పుడు రికవరీ అవ్వలేదు కాబట్టి ఇలాంటి కంపెనీస్ ని మాక్సిమం సెలెక్ట్ చేయరు అనమాట. ఓకే, దాంతోపాటు యావరేజ్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్ గా ఒక సపోర్ట్ జోన్ మీకు కనిపిస్తే యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అదే థర్డ్ పాయింట్ కూడా నేను నోట్ డౌన్ చేశాను చూడండి, ఫైండ్ అవుట్ ద సపోర్ట్ జోన్స్. ఓకే చూడండి, అంటే మీరు ఒక పొజిషన్ యావరేజ్ చేసినప్పుడు మీరు క్లియర్ గా చూస్తే ఇక్కడ మార్కెట్ లో ఇక్కడ ఒక మీకు టాటా ఎలక్సీ దగ్గర మీకు ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ కూడా మీకు ఇక్కడ ఉంది చూడండి. అండ్ టీమ్, నేను పెట్టే ఎఫర్ట్ కానీ మన కంటెంట్ కానీ మీకు నచ్చిందంటే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నౌ చూడండి ఇక్కడ వన్ టచ్ అండ్ అగైన్ సెకండ్ టచ్ అండ్ అగైన్ బౌన్స్ బ్యాక్ అయింది అండ్ అగైన్ బ్రోక్ డౌన్ అండ్ అగైన్ కన్సాలిడేటెడ్ అండ్ అగైన్ ఇక్కడ టచ్ అయ్యి స్వింగ్ అయింది చూడండి. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ స్వింగ్ అయిందో, నెక్స్ట్ టైం స్వింగ్ అయిందో, సింప్లీ మీరు ఏం చేయొచ్చు, మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ తీసుకోవాలన్నా సరే ఈ స్టాక్ ని మీరు ఈజీగా ఇక్కడ పొజిషన్ ఇనిషియేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ మీకు రిజెక్షన్ వచ్చిందో, లాంగ్ టైల్ డౌన్ సైడ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు టార్గెట్ ఇది తీసుకొని ఆల్ టైమ్ హైస్ ని టార్గెట్ తీసుకొని మీరు ఇక్కడ పొజిషన్ ఇనిషియేట్ చేయొచ్చు. మీ రిస్క్ రివార్డ్ రేషియో చూడండి, 1:4 అయింది రిస్క్ రివార్డ్ రేషియో. ఇలా మీరు ఒక పొజిషన్ ని సపోర్ట్ జోన్స్ దగ్గర తీసుకొని యావరేజ్ చేయొచ్చు అనమాట, అంటే టెక్నికల్ గా. ఓకే, ఇవి థింగ్స్ గైస్, కావాలంటే నేను మళ్ళీ ఈ అన్ని పాయింట్స్ కూడా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎప్పుడైనా ఫాలో అయితే ఎందువల్ల ఫాలో అవుతుందో తెలుసుకోండి. ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ వాటి వల్ల ఫాలో అయితే ఓకే, ఆ స్టాక్ ఇంటర్నల్ గా ఏదైనా రీజన్ నుండి ఫాలో అయితే మాత్రం పొజిషన్ యావరేజ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి ఇన్ఫ్లేషన్ వల్ల ఎఫెక్ట్ ఉన్నవి ఏంటి మొత్తం అన్ని కూడా, ఐ మీన్ లో డెప్ట్ కంపెనీస్ పర్వాలేదు కానీ హై డెప్ట్ కంపెనీస్ మాత్రం చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేస్తే. సో హై డెప్ట్ కంపెనీస్ ఫిల్టర్ లో తీసేస్తారు. ఏవైతే ఓవర్ వాల్యుయేషన్ లో ఉన్నాయో, ఓవర్ వాల్యుయేషన్ ఉన్నవి ఆబ్వియస్లీ ఇప్పుడు కరెక్షన్ అవుతాయి. ఇప్పుడు చూడండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ 40-50% వరకు కరెక్షన్ అయ్యాయి, ఎందుకంటే అవన్నీ కూడా ఇంతకు ముందే హెవీగా ఎప్రిషియేట్ అయిపోయాయి కాబట్టి. అందుకు ఇప్పుడు హెవీగా మార్కెట్స్ లో కూడా ఎక్కువ ఫాల్ అనేది కనిపించింది. ఓకే, ఇది అనదర్ రీజన్ మార్కెట్స్ లో బిగ్ ఫాల్, ఐ మీన్ కొద్దిగా హ్యూజ్ ఫాల్ కనిపించడానికి అనదర్ రీజన్. ఓకే, తర్వాత మోనోపోలీ స్టాక్స్, అంటే మీకు ఈ బిజినెస్లు ఏ టైప్ ఆఫ్ ఫాల్ వచ్చినా సరే బిజినెస్ లో ఎఫెక్ట్ అవ్వవు, వాటి షేర్ పర్సంటేజ్లు చాలా ఎక్కువ అని అనుకునేవి మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు ఏ సెక్టర్ వైజ్ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ సెక్టర్ అనుకోండి టాటా మోటార్, టెక్నాలజీ అనుకోండి టాటా ఎలక్సీ కేపీఐటి కానీ ఇలాంటివి, అండ్ అలానే ఐటీ స్టాక్స్ అనుకోండి, దాంతో ఐటీ స్టాక్స్ అయితే ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ, అలానే పెయింట్ సెక్టర్ అయితే ఏషియన్ పెయింట్ కానీ, నెట్వర్క్ సెట్టింగ్ సెక్టర్ అయితే భారతీ ఎయిర్టెల్ కానీ, ఎఫ్ఎంసీజీ సెక్టర్ అయితే హిందుస్థాన్ యూనిలివర్ కానీ, అలానే మీరు టొబాకో పరంగా చూసుకుంటే ఎఫ్ఎంసీజీలోనే సో ఎఫ్ఎంసీజీలోనే మీరు చూసుకుంటే ఐటీసీ ఉంది, అండ్ దాంతోపాటే మీరు ఇంకా ఐ మీన్ ఒక్కొక్క సెక్టర్ వైజ్గా మీరు లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకుంటే ప్రైవేట్ బ్యాంకింగ్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, పబ్లిక్ బ్యాంకింగ్ అయితే ఎస్బీఐ కానీ, సో ఒక్కొక్కటి. సో ఇవన్నీ మీరు
ఇవన్నీ ముందుగానే మీరు పెట్టుకున్నారనుకోండి మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో అంటే మోనోపోలీ బిజినెసెస్ ఇలాంటివి, ఇలాంటి మోనోపోలీ బిజినెస్ స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నా సరే దట్స్ కంప్లీట్లీ ఫైన్. అండ్ తర్వాత ఫినాన్షియల్ రిపోర్ట్స్, ఫినాన్షియల్ రిపోర్ట్స్ కూడా చూడండి. మీరు కంపెనీ సెలెక్ట్ చేసుకున్న కంపెనీ దాని యొక్క అది ఫినాన్షియల్ గా కూడా ఐ మీన్ ఎక్స్పోనెన్షియల్ గా గ్రోత్ ఉంటూనే ఉండాలి కంటిన్యూస్ గా. అలా కాకుండా కానీ డిప్ అవుతున్నా సరే, లేకపోతే స్టెబిలిటీ లేదనుకోండి, రిజల్ట్స్ లో స్టెబిలిటీ లేదనుకోండి, లైక్ పెరిగి తక్కువ వచ్చి ఎక్కువ, ఇక్కడ క్వార్టర్లీలో కానీ ఇయర్లీ వైజ్ గా కానీ గ్రోత్ అంతగా లేదనుకోండి, ఇమీడియట్ గా మీరు అది మీరు తీసుకోవడం కరెక్ట్ కాదనమాట. ఓకే, సో అది అనదర్ పాయింట్ మీరు చెక్ చేసుకోవాల్సింది. ఓకే, నా ఆ తర్వాత టెక్నికల్ గా కూడా చార్ట్ చూడండి. లిస్ట్ అయినప్పటి నుంచి ఆ స్టాక్ ప్రాపర్ గా మీరు బుల్లిష్ గా ఉండాలి. తర్వాత ఇంతకు ముందు క్రాష్ అయినప్పుడు ఆ స్టాక్ ఎలా రియాక్ట్ అయింది, ఇప్పుడు క్రాష్ అవుతున్నప్పుడు అది రికవరీ చేయగలదా లేదా, ఫండమెంటల్ గా మీరు ఎలాగో చూసారు కాబట్టి కంపెనీ స్ట్రాంగ్ అని మీకు తెలిసింది కాబట్టి టెక్నికల్ గా ఇది ఒక జస్ట్ కన్ఫర్మేషన్ అనమాట. ఈ రెండు కంబైన్ చేసి మీరు కన్ఫర్మేషన్ గా తీసుకుంటారు. అండ్ లాస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే, ఏదైనా ఒక సపోర్ట్ జోన్ ఉన్నప్పుడు మీరు బై చేశారనుకోండి అది బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోర్ట్ జోన్స్ బ్రేక్ అయిపోయి అనుకోండి, ఇంకా ఫర్దర్ గా ఫాలో అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి, అప్పుడు ఇంకా ఫాలో అయినప్పుడు ఇంకా మీరు బై చేయొచ్చు. లేదంటే మీరు ఏం చేయాలి, మీకున్న క్యాపిటల్ ని స్ప్లిట్ చేసుకొని 5% 5% ప్రతి 5% ఫాల్ కి లేదా ప్రతి 3% ఫాల్ కి 5% క్యాపిటల్ ని మీరు అందులో యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, ఇది అనాలిసిస్. ఐ హోప్ అనాలిసిస్ క్లియర్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్, ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్ మీరు నేర్చుకోవాలి అని, మీకు మన గైడెన్స్ కావాలి, మెంటోరింగ్ కావాలనుకుంటే మన బాన్ఫైరేడర్ యాప్ ఓపెన్ చేసి, ఏదైనా కోర్సెస్ మీకు నచ్చినవి, మీకు కన్వీనియంట్ గా అనిపించిన కోర్సెస్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్టిల్ కూపన్ కోడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి మన దగ్గర ఉన్న మెంబర్షిప్స్ ప్లాన్స్, ఇవైనా సరే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎనీథింగ్. అండ్ కంపల్సరిగా మీకు డీప్ మెంటోరింగ్ కావాలి, రెగ్యులర్ గైడెన్స్ కావాలి, 1-to-1 మెంటోరింగ్స్ కావాలనుకుంటే ప్రో ప్లాన్ కానీ ప్రో ప్లస్ ప్లాన్ అయినా కానీ మీరు ప్లాన్స్ తీసుకోవచ్చు. అండ్ వీడియో అర్థమైంది, కంటెంట్ నచ్చింది అని అంటే మాత్రం డెఫినెట్ గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఏమైనా మీకు వీడియోలో ఇంకేదైనా యాడ్ చేయలేదు అని అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.